విశాఖ జిల్లాలో 2 రోజుల నుంచి ఎండలు తారెత్తిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరిగింది. సాయంత్రం వరకు ఎండ తీవ్రత కొనసాగుతుంది. దీనికి తోడు మధ్యాహ్న సమయంలో వేడిగాలులు వేయడంతో ఆరు బయట పనులకు వెళ్లేవారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం వేళ ప్రధాన రహదారులు సైతం నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం దిశగా భూమి ఉపరితలం నుంచి గాలులు వీస్తున్నాయి. దీంతో భూమి ఉపరితలంపై పొడి వాతావరణం నెలకొనడంతో ఒక్కసారిగా ఎండలు పెరిగాయి. జిల్లాలో మైదాన ప్రాంతం, నగరంలో భవన నిర్మాణాలు, ఆరు బయట పనిచేసే కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారు. కాగా గురువారం నుంచి ఎండలు మరింత పెరిగి పలు చోట్ల వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో అనేక చోట్ల 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అందువల్ల ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.